2024లో ఏపీలో అధికారం తమదేనని అప్పుడు కథ వేరేగా ఉంటుందని అధికార వైసీపీని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అధికార పార్టీ ఆగడాలకు వడ్డీతో సహా రుణాన్ని తానే స్వయంగా చెల్లిస్తానని తేల్చి చెప్పారు. కర్నూలు జిల్లా పెసరవాయిలో గురువారం హత్యకు గురైన టీడీపీ నేతలు నాగేశ్వరరెడ్డి ప్రతాప్రెడ్డి కుటుంబాలను లోకేష్ పరామర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల రాయలసీమ ఇంకా వెనకబడింది. ఒక్క అభివృద్ధి కానీ ఒక్క కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసే పరిస్థితుల్లో లేదు. కానీ ఏ నాయకులైతే ఏ ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళందరిపైన దాడులు హత్యలు పెద్ద ఎత్తున ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షనిజం ప్రోత్సహిస్తున్నాడు ఈ ఫ్యాక్షన్ రెడ్డి. అయ్యా జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, అందరికన్నా నీకే బాగా తెలుసు, కత్తితో బతికేవాడు, కత్తితో రాజకీయాలు చేసేవాడు చివరిగా కత్తితోనే సస్తాడు, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు మా అధ్యక్షుడు ఒక చిట్ వేసుంటే నువ్వు తిరిగే పరిస్థితి ఉండేదా, పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? అధికారులు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఏ అధికారులు అయితే అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారో అయ్యా రేపు అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ గతంలో లాగా ఉండదు, వడ్డీతో సహా నేను వ్యక్తిగతంగా చెల్లిస్తాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. అయినా తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు సింహాల లాంటి వారని చెప్పుకొచ్చారు. ఈసారి అధికారంలోకి వస్తే గతంలో మాదిరిగా మెతక వైఖరితో పరిపాలన సాగించబోమని ప్రకటించారు. ప్రతిదానికి వడ్డీతో సహా వైసీపీ వాళ్లకు తానే రుణం చెల్లిస్తానని హెచ్చరించారు. వైసీపీ అరాచకాలకు తాము భయపడి పారిపోయే వాళ్లం కాదన్నారు. ప్రజల తరపున పోరాడుతున్న వారిపై దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ చేతిలో హత్యకు గురైన నాగేశ్వరరెడ్డి ప్రతాప్రెడ్డి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలను బెదిరించి నాయకులను చంపితే వెనక్కు తగ్గుతామని అనుకుంటున్నారా? మిమ్మల్ని వదిలిపెట్టమని అధికార పార్టీ నేతలను హెచ్చరించారు. తమ కార్యకర్తలను భయపెడితే పార్టీకి నష్టం తేవచ్చని ప్రత్యర్థులు అనుకుంటున్నారని, అలా అనుకోవటం చాలా పొరపాటని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయాలని హితవు చెప్పారు. రాయలసీమకు కొత్త పరిశ్రమలు తీసుకురావాలని కోరారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఇవేవీ చేతకాకే తమ కార్యకర్తలు నేతలపై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓపికను పరీక్షించొద్దని హెచ్చరించారు. బీ కేర్ఫుల్, సమయం వస్తుందని ఘాటు హెచ్చరిక చేశారు. అప్పుడు నేతలు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులకు గుణపాఠం చెప్పే బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.